రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4వ విడత పల్లె ప్రగతి పనులను అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలలో పనులు జరగడం లేదని పర్యవేక్షణ లేకపోవడంతోనే పనులు ఇలా జరుగుతున్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ మండిపడ్డారు. దీనిపై అల్లదుర్గం మండల ప్రత్యధికారి జయరామ్ నాయక్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని అల్లదుర్గం మేజర్ గ్రామ పంచాయతీ వెంకట్రావుపేట రెడ్డిపల్లి గ్రామాలలో జరిగిన పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఎక్కడ చూసినా పనులు సక్రమంగా లేకపోవడంతో సర్పంచులు సెక్రటరీల పనితీరు బాగోలేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రగతి పనుల కోసం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్న ఈ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన సర్పంచ్ సెక్రటరీలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వీరి పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన మండల ప్రత్యధికారి గ్రామాల్లో సరిగా పర్యవేక్షించకపోవడంతో సర్పంచులు సెక్రటరీలు పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, మీ పనితీరు ఏకనైనా మారకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని మండల ప్రత్యధికారి జయరామ్ నాయక్ ను హెచ్చరించారు. నేను కాంగ్రెస్ వరకు మొరం కొడతా, టీఆర్ఎస్ వరకు మొరం కొడతా, ప్రతి ఇదే విషయం సార్ మా ఊళ్ళో చెక్ చేస్తాను.